Hi guys, welcome back to Johit Vlogs. If you're watching me for the first time, hi, na per Johit. Meeru na channel first time chustunte, please make sure to subscribe cheyandi. Alage pakkane unna bell icon hit cheyandi. Nenu eppudu kotta videos post chestina mee varaku vastundannamata. Ee roju video enti ante nenu usually vlogs teestu untanu, kaani ee roju video lo nenu na diet plan cheptunnanu anamata. Nenu weight loss ayyetappudu nenu ee diet follow ayyanu, enta tinnanu, like including quantities aithe cheppalenu gaani, I will tell all the diet that I followed. Diet ante meeru marii mottham cut down cheyalsina avasaram ledhu, nenu normal డైట్ ఫాలో అయ్యాను. సో ఇది మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ప్లీజ్ కీప్ ఆన్ వాచింగ్ ద వీడియో. నేను స్ట్రైట్ అప్ డైట్ కి వెళ్ళిపోతున్నాను అనమాట. ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ వీడియో టూ లాంగర్, ఎందుకంటే నాకు తెలుసు మీ అందరు ఇక్కడికి ఓన్లీ డైట్ చూడడానికి వచ్చారని చెప్పి. సో వితౌట్ ఎనీ బ్లాబరింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక బుక్ ఒక పెన్ తీసుకొని నోట్ చేసుకోండి, ఎందుకంటే మీరు మళ్ళీ మర్చిపోయి ఉంటే మీరు మళ్ళీ అలా 10 seconds బ్యాక్ ఫార్వర్డ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను అందుకే ముందే చెప్తున్నాను, ఒక బుక్ ఒక పెన్ను తీసుకోండి, ఎందుకంటే ఇది చాలా సింపుల్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ అండ్ బిఫోర్ స్టార్టింగ్, మీరు నా వెయిట్ లాస్ జర్నీ చూసుండకపోతే నేను పక్క నా ఇక్కడ ఐ బటన్స్లో ఎక్కడైనా ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ అది చూసి ఇక్కడికి రండి, ఎందుకంటే నేను మొత్తం అక్కడ జరిగిందంతా అక్కడ చెప్పానమాట. లైక్ ఎందుకు వెయిట్ లాస్, ఎందుకు తగ్గాలనుకున్నాను, లైక్ ఎంత టైం పట్టింది ఇదంతా అక్కడ చెప్పానమాట. సో ఈ వీడియోలో నేను ఎక్స్ట్రా ఏమీ చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షేర్ మై డయట్ అంతే. సో అది ఇనిషియల్ స్టేజ్ అనమాట. ఇంకా ఇన్ ద ఇనిషియల్ ఈ డైట్ ఏంటి అంటే నేను ఫస్ట్ 3 months ఫాలో అయిన డైట్ వేరు, అదైన తర్వాత నెక్స్ట్ 7 months ఫాలో అయిన డైట్ వేరు. నేను ఫస్ట్ అయితే ఫస్ట్ 3 months ఏ డైట్ ఫాలో అయ్యానో అది చెప్పేస్తానమాట. ఫస్ట్ 3 months వచ్చేసి నేను మార్నింగ్ లేచేదాన్ని అరౌండ్ 7 o'clock ఆర్ సంథింగ్ లైక్ దట్. బ్యాక్ దెన్ ఐ యూస్ టు గో ఫర్ కాలేజ్ కదా, అందుకు 7 o'clockకి లేచి ఫస్ట్ అయితే నేను లెమన్ వాటర్, ఐ మీన్ హాట్ వాటర్ విత్ లెమన్ తాగేదనమాట. అంతే, ఇంకెక్కువ ఏం తాగేదాన్ని కాదు, దట్స్ ఇట్. అదైన తర్వాత ఫస్ట్ లెమన్ వాటర్, హాట్ వాటర్ విత్ లెమన్ అయిపోయిన తర్వాత ఐ యూస్ టు వెయిట్ ఫర్ 45 minutes. ఆ లోపల నేను రెడీ అయిపోయి దెన్ 8 o'clock అలా 8 or 8:15 అలా నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఫస్ట్ 3 months నేను చేసిందే చెప్తున్నాను, ఐఎమ్ నాట్ ఫేకింగ్ అవుట్ ఎనీథింగ్ హియర్. నేనైతే యూజువల్గానే ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 2 dosas నేను ఒక దోశ తినేదాన్ని, లేదంటే ఇడ్లీస్ ఒక 4 తింటూ ఉంటే నేను 2-3 అలా తినేదాన్ని అనమాట మ్యాక్సిమం. మీరు కూడా అంతే, మీరు ఇనిషియల్ స్టేజ్లోనే మీరు డైట్ ఎక్కువ పెట్టేదండి, ఇట్ విల్ గో టు క్రాష్ డైట్ అండ్ మీకు ఏది వర్క్ అవ్వకుండా అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో మీరు ఏదైతే తింటున్నారో దాన్నే కొంచెం హాఫ్ చేసుకుంటూ కట్ డౌన్ చేసుకుంటూ రండి, దాట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎ లాట్. ఇది నేను ఆల్రెడీ రెడ్యూస్ అయ్యాను కాబట్టి టేక్ దిస్ యాజ్ ఎ టిప్ అనమాట, ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీరు మార్నింగ్ దోశ, ఇడ్లీ, ఉప్మా ఇలా ఏదైనా తింటూ ఉన్నారనుకోండి, దాన్ని కొంచెం తగ్గించి తినండి సరిపోతుంది. ఇంకంతకంటే మీరు ఫస్ట్ 3 months చేయాల్సిన అవసరం ఏమీ లేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత అరౌండ్ 11:30 అలా నేను డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని, ఆల్మండ్స్, డేట్స్. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ లేదు అంటే యూస్ టు హ్యావ్ 1 apple. బనానా అయితే అస్సలు తినేదాన్ని కాదు, ఎందుకంటే బనానాతో వెయిట్ లాస్ అవ్వరు అని నా ఫీలింగ్ అనమాట. నా బాడీకి అయితే బనానా తింటే అస్సలు నేను వెయిట్ లాస్ అవ్వను అనిపిస్తుంది. సో మీకు అవుతున్నారు అనిపిస్తే మీరు బనానా యాడ్ చేయొచ్చు, కానీ నా సజెషన్ మీరు తీసుకునేలాగైతే బనానా స్కిప్ చేయండి అని చెప్తానమాట. సో 11:30 కల్లా డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా ఫ్రూట్ కానీ లేదంటే వెజిటేబుల్స్ సలాడ్ అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో లంచ్కి వచ్చేసరికి మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి లంచ్లో. మీరు రైస్ తినే వాళ్ళైతే యూ కెన్ స్కిప్ రైస్ అండ్ హ్యావ్ బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోండి వైట్ రైస్ బదులు. ఇఫ్ నాట్ మీకు వైట్ రైసే కావాలి అనుకుంటే యూ కెన్ డూ 1 thing, ఒక రోటీ తినండి. ఒక రోటీ అలాంగ్ విత్ సమ్ కర్రీ, ఏ కర్రీ అయినా అయ్యి ఉండొచ్చు. ఒకవేళ మీరు నాలాగా చికెన్, నాన్ వెజిటేరియన్స్ అయితే యూ కెన్ హ్యావ్ చికెన్ కర్రీ, ఎగ్ కర్రీ, ఫ్రాన్స్, ఇలా ఏదైనా తినొచ్చు అనమాట. ఫ్రాన్స్, ఫిష్, ఏదైనా తినొచ్చు. కర్రీ కొంచెం ఎక్కువ ఉండాలి. హ్యావ్ 1 roti అలాంగ్ విత్ సమ్ కర్రీ, లేదంటే 100 grams ఆఫ్ రైస్ అనమాట. మీరు రైస్ తినే వాళ్ళైతే హ్యావ్ 1 roti అలాంగ్ విత్ 100 grams ఆఫ్ రైస్ అలాంగ్ విత్ కర్రీ అనమాట. అది మీరు వెజిటేరియన్స్ అయితే యూ కెన్ హ్యావ్ దాల్, సబ్జీ ఇలా తినచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు రైస్ అవసరం లేదు అనుకుంటే, నేను ఇప్పుడు ఫాలో అయింది చెప్తున్నాను చూడండి, నేను ఏం తినేదాన్ని అంటే ఒక రోటీ తినేదాన్ని. రోటీ అలాంగ్ విత్ సమ్ కర్రీ, చికెన్ కర్రీ కానీ వెజ్ కర్రీ కానీ ఏదైనా పర్లేదు. సో నాకు ఒక చపాతీతో కడుపు నిండదు కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ రైస్ ఐ యూస్ టు హ్యావ్ వాట్ ఇస్ దిస్
ఏమంటారు దాన్ని మర్చిపోయా ఆ కుకుంబర్ కుకుంబర్ తినేదాన్ని కుకుంబర్ అండ్ క్యారెట్ ఇది ఒక సలాడ్ లాగా చేసుకొని తినేదాన్ని అన్నమాట కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకొని తినేసేదాన్ని అక్కడికి నా లంచ్ క్లోజ్ అయిపోతుంది సో ఇనిషియల్ స్టేజ్లో నేను జిమ్కి వెళ్ళేదాన్ని కాదనమాట ఇంట్లోనే వర్కౌట్స్ చేసేదాన్ని ఇంట్లో ఏం వర్కౌట్స్ చేసేదాన్నో నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నేను ఫిట్నెస్ బ్లెండర్ అనే యాప్ ఫాలో అయ్యేదాన్ని దాంతోనే నేను అరౌండ్ 3 మంత్స్లో నాకు తెలిసి నేను ఒక 10 కేజీస్ తగ్గాను ఇదే డైటే ఫాలో చేశాను వేరే ఏమీ ఫాలో చేయలేదన్నమాట నేను ఇంట్లో చేసే ఫుడ్డే తగ్గించుకుంటూ వచ్చాను ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ 2 రోటీస్ 1 అలా హాఫ్ చెప్పా కదా హాఫ్ చేసుకుంటూ వచ్చాను అనమాట సో నేను దీన్ని ప్రీ వర్కౌట్ లాగా పెట్టుకున్నాను అనమాట 4:30 కల్లా లంచ్ అయిపోయిన వెంటనే డైరెక్ట్ 4:30 కల్లా నేను బ్లాక్ కాఫీ తాగేదాన్ని అనమాట ఎందుకంటే బ్లాక్ కాఫీతో కొంచెం ఎనర్జీ వస్తుంది ఎనర్జీ వస్తే వర్కౌట్ ఒక 1 అవర్ 1½ అవర్ చేసేదాన్ని నేను అక్కడ ఏ వీడియోస్ చూపిస్తున్నారో యాజ్ ఇట్ ఈస్ అదే ఫాలో అయిపోయేదాన్ని అనమాట సో 4:30 కల్లా నేను బ్లాక్ కాఫీ తీసుకునేదాన్ని బ్లాక్ కాఫీ అయిపోయిన తర్వాత వర్కౌట్ చేసేస్తానన్నమాట వర్కౌట్ చేసి నేను 8 లోపల ప్రతిరోజు 8 లోపల నేను తినేసేదాన్ని అనమాట 8 తర్వాత ఐ యూస్ టు హ్యావ్ నథింగ్ నేనేమీ తీసుకునేదాన్ని కాదు నైట్ డిన్నర్కి ఏం తినేదాన్ని తెలుసా ఐ యూస్ టు హ్యావ్ 1 రోటీ అంతే అది కూడా ఆకలి వేస్తేనే తింటాను మీకు ఆకలి లేకపోతే ఆ 1 రోటీ బదులు యూ కెన్ హ్యావ్ ఫ్రూట్స్ అనమాట ఇంకా బెటర్ ఫ్రూట్స్ తింటే కానీ నాకు కొంచెం ఆకలి ఎక్కువ అయ్యేటప్పుడు అందుకు నేను 1 రోటీ అలాంగ్ విత్ నార్మల్ కర్రీ తినేసేదాన్ని అనమాట వెజిటేరియన్ అయితే బెండి లేదంటే బీన్స్ దాల్ స్ప్రౌట్స్ ఇలా ఏదైనా తినచ్చు నాన్ వెజిటేరియన్స్ ఇంకా మీకు తెలిసిందే కదా కర్రీస్లో నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఆయిల్ కొంచెం కంటెంట్ తగ్గించుకుంటే సరిపోతుంది అనమాట అంతే ఫస్ట్ 3 మంత్స్ ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోయి నేను 10 కేజీస్ అయితే ఖచ్చితంగా తగ్గాను ఫస్ట్ 3 మంత్స్లో సో మీరు ఇదే ట్రై చేయండి మీకు వర్క్ అవుతుందో లేదో నేను చెప్పలేను కానీ ఒకవేళ వర్క్ అవ్వకపోతే ఏం చేయాలో కూడా ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 3 మంత్స్ తర్వాత ఏమైపోయింది అంటే నా వెయిట్ అక్కడే స్టక్ అయిపోయింది అనమాట నేను 82 ఉండేదాన్ని నేను అరౌండ్ నాకు తెలిసి ఒక 73లో అలా స్టక్ అయిపోయాను అనమాట ఇంకా అసలు తగ్గట్లేదు అప్పటి నుండి నేను ఎందుకు తగ్గట్లేదు అని బాగా ఆలోచించాను ఆలోచిస్తే నాకు అప్పుడు కొంచెం గూగుల్ చేశాను అనమాట మన గూగుల్ ఉంది కదా సో అన్నిటికీ గూగులే ఆన్సర్ చేస్తుంది గూగుల్ చేస్తే ఏమైందంటే సేమ్ వర్కౌట్స్ సేమ్ డైట్ ఫాలో అయిపోతే మన బాడీకి అదే అలవాటు అయిపోతుంది అనమాట అదే అలవాటు అయితే మన బాడీ రెడ్యూస్ అవ్వడం స్టాప్ చేసేస్తుంది ఫ్యాట్స్ కట్ అవ్వడం స్టాప్ అయిపోతాయి వెయిట్ లాస్ రెడ్యూస్ అవ్వలేము సో ఇలా అయిపోతాయి అనమాట సో మనం అప్పుడు చేయాల్సింది ఏంటి అంటే మన డైట్ అండ్ వర్కౌట్స్ చేంజ్ చేయాలి సో డైట్ చేంజ్ చేయాలి అంటే ఇప్పుడు నేను మీకు మళ్ళీ ఫస్ట్ నుండి ఏమి నెక్స్ట్ 7 మంత్స్ ఏం చేశానో చెప్పాలి సో చెప్తానమాట అందుకే బుక్ పేపర్ పెట్టుకోమన్నాను ఎందుకంటే మీరు బాగా రాసుకోవచ్చని ఒకవేళ బుక్ పేపర్ పెట్టుకోని వాళ్ళు అలా 10 సెకండ్స్ ఫార్వర్డ్ చేయండి సో ఫస్ట్ 3 మంత్స్ ఏం చేశానో చెప్పాను కదా ఇప్పుడు నెక్స్ట్ 7 మంత్స్ ఏం చేశానో చెప్తాను వినండి సేమ్ మళ్ళీ మార్నింగ్ లేచేదాన్ని 7 o'clock కల్లా ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను గ్రీన్ టీ బదులు ఐ మీన్ సారీ గ్రీన్ టీ అంటున్నా లెమన్ వాటర్ బదులు ఐ యూస్ టు హ్యావ్ ఏసీవీ అంటే యాపిల్ సిడర్ వెనిగర్ అనమాట నేను యూస్ చేసేది ఏంటో నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి ఎందుకంటే యాపిల్ సిడర్ వెనిగర్లో కూడా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి ఇఫ్ యు ఆర్ బయింగ్ యాపిల్ సిడర్ వెనిగర్ అంత పెద్ద పేరు వద్దులేండి ఏసీవీ తీసుకోవాలనుకుంటే మీరు విత్ మదర్ ఉన్నది తీసుకోండి ఎందుకంటే విత్ మదర్ లేకపోతే అది మీకు అస్సలు హెల్ప్ చేయదు సో నేను తీసుకున్నది అమెజాన్లో నేను కింద మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను మీరు కావాలంటే తీసుకోవచ్చు లేదంటే మీరు ఏ బ్రాండ్ తీసుకున్నా విత్ మదర్ ఉన్నది తీసుకోండి సో మార్నింగ్ అలా ఏసీవీ తాగేదాన్ని అనమాట వార్మ్ వాటర్లో తాగేసి మీరు 45 మినిట్స్ అయినా బ్రేక్ ఇవ్వాలన్నమాట ఏసీవీ తాగిన తర్వాత మళ్ళీ సేమ్ అనమాట 8 o'clock నా బ్రేక్ఫాస్ట్ టైంకి ఏం చేశానంటే ముందు దోశ ఇడ్లీలా తక్కువ క్వాంటిటీస్లో తినేదాన్ని అని చెప్పాను కదా సో నేను డైట్ చేంజ్ చేయాలి ఇంకొంచెం టఫ్ డైట్ పెట్టుకోవాలి కాబట్టి నేను ఓట్స్ తినడం స్టార్ట్ చేశాను ఓట్స్ ఉప్మా కానీ లేదంటే నార్మల్ ఓట్స్ చేస్తారు కదా వాటర్ అండ్ హనీ వేసి మీకు వాటర్ నచ్చకపోతే కొంచెం మిల్క్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి అది తినేదాన్ని ఇఫ్ నాట్ నేను బ్రెడ్ టోస్ట్ బాగా తినేదాన్ని అనమాట లేదంటే ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ ఇలా తినేదాన్ని మార్నింగ్ టైమ్స్ ఇదే ఓట్స్ కానీ బ్రెడ్ టోస్ట్ కానీ ఆమ్లెట్స్ కానీ ఆమ్లెట్స్ కూడా ఎలా అంటే 3 egg whites and 1 whole వేసుకునేదాన్ని ఎందుకంటే ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి మనం లోపల యోక్ తినకూడదు అనమాట ఓన్లీ ఎగ్ వైట్స్ అలాంగ్ విత్ 1 yolk నేనైతే 3:1 తీసుకునేదాన్ని అనమాట అలా నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ అయిపోయేది మళ్ళీ సేమ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 11:30 మిడ్ మార్నింగ్ స్నాక్ కదా మిడ్ మార్నింగ్ స్నాక్కి నేనేం ఎక్కువ చేంజ్ చేయలేదన్నమాట సేమ్ తినేదాన్ని కాకపోతే గ్రీన్ టీ తాగేదాన్ని అనమాట గ్రీన్ టీ అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ తింతే నేను అంతకంటే ఎక్కువ ఫ్రూట్స్ కూడా తినలేదు నేను ఎప్పుడు గ్రీన్ టీ అలాంగ్ విత్ డ్రై ఫ్రూట్స్ తినేదాన్ని అదైపోయిన తర్వాత లంచ్కి వచ్చేసరికి నేను ఏం తీసుకునేదాన్ని అంటే 1 రోటీ అలాంగ్ విత్ సేమ్
అప్పుడు చెప్పాను కదా వన్ రోటీ తినేదాన్ని విత్ కర్రీస్ తినేదాన్ని లేదంటే బ్రౌన్ రైస్. బ్రౌన్ రైస్ ఎలా చేయించుకునేదాన్ని అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అలా వస్తాయి కదా విత్ లెస్ ఆయిల్ అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది కదా మనకు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాను అన్నమాట నేను ఎందుకంటే రోజు రోటీస్ తిన్నా నాకు బోర్ కొట్టేస్తుంది అన్నమాట సో అందుకే నేను బ్రౌన్ రైస్ యాడ్ చేసుకొని ఒక్కొక్క రోజు పలావ్ చేయించుకునేదాన్ని ఇంకొక రోజు ఏదైనా కర్రీలోకి బ్రౌన్ రైస్ తినేదాన్ని అలా అన్నమాట బ్రౌన్ రైస్ యాడ్ చేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ నాకు బ్రౌన్ రైస్ తినాలి అనిపించినప్పుడు యూజువల్గా రోటీస్ కర్రీస్ అండ్ ఖచ్చితంగా మీరు చేయాల్సింది అంటే వెజిటేబుల్స్ తినడం సో కుకుంబర్ క్యారెట్స్ ఆర్ రియల్లీ గుడ్ ఫర్ వెయిట్ లాస్ అన్నమాట మీరు ట్రై చేయండి టచ్చకపోయినా ఒక వన్ మంత్ అడ్జస్ట్ చేసుకొని తింటే తినేయగలరు అన్నమాట సో నేనైతే అవి తినేసేదాను అనమాట తర్వాత ఏం చేశాను అంటే 4:30 విచ్ ఈస్ మై ఇనిషియల్ స్టేట్ నేను అప్పుడు జిమ్కి జాయిన్ అయ్యాను అనమాట బికాస్ ఐ నీడ్ వెయిట్ ట్రైనింగ్ ఎందుకంటే మీరు వెయిట్ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలంటే మనం ఆల్రెడీ 10 kgs తగ్గిన తర్వాత మన బాడీలో కొంచెం లూజ్ ఫ్యాట్ అనేది ఉండిపోతుంది సో వీ హ్యావ్ టు గెట్ సమ్ స్ట్రెంగ్త్ అండ్ అదంతా టైట్ అవ్వడానికి వీ హ్యావ్ టు గో ఫర్ జిమ్ అనమాట మీకు జిమ్కి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుంటే మీరు ఇంట్లోనే వర్కౌట్ చేసుకోవచ్చు విత్ బేసిక్ వెయిట్స్ అనమాట నేను ఖచ్చితంగా జిమ్కి వెళ్ళండి అని చెప్పాను నేను వెళ్ళింది చెప్తున్నా అనమాట జిమ్కి వెళ్లే ముందు ఐ యూస్ టు హ్యావ్ బ్లాక్ కాఫీ అనమాట బ్లాక్ కాఫీ తాగిన తర్వాత నేను జిమ్కి వెళ్ళేదాన్ని జిమ్కి వెళ్ళిన వెంటనే నేను సప్లిమెంట్స్ యూజ్ చేసింది ఓన్లీ 2 అనమాట వన్ ఈస్ BCAA అండ్ ద అదర్ వన్ ఈస్ ప్రోటీన్ షేక్ అనమాట BCAA ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్స్ జస్ట్ ఎనర్జీ బూస్టర్ మీరు కావాలంటే ఇది స్కిప్ చేసుకోవచ్చు BCAA ఖచ్చితంగా తీసుకోండి అని నేను చెప్పాను యాజ్ వెల్ యాజ్ ప్రోటీన్ షేక్ కూడా ఎగ్స్ బాగా తినే వాళ్ళైతే మీకు అసలు ప్రోటీన్ షేకే అవసరం లేదు ఎగ్స్ ఒక 2 ఎక్స్ట్రా తింటే సరిపోతుంది అనమాట నేనేం చేసేదాన్ని అంటే BCAA తీసుకునేదాన్ని BCAA తీసుకున్న వెంటనే వీల్ గెట్ సమ్ ఎనర్జీ సో అక్కడ వర్కౌట్ కంప్లీట్ అయిపోతుంది BCAA వర్కౌట్ చేసే అప్పుడే తాగుతూ ఉండాలన్నమాట మిడిల్లో టు గెట్ దట్ ఎనర్జీ సో అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి లేదంటే జిమ్లోనే యూస్ టు హ్యావ్ ప్రోటీన్ షేక్ అయితే తాగేదాన్ని సారీ నా హెయిర్ చాలా అడ్డం వస్తుంది ప్లీజ్ ఇగ్నోర్ ఇట్ యా ప్రోటీన్ షేక్ తాగిన వెంటనే నాకు అక్కడికి ఫుల్ అయిపోయేది అనమాట స్టమక్ సో మీరు ప్రోటీన్ షేక్ తీసుకోవడం లేదు అనుకుంటే నైట్ టైం మీకు బెస్ట్ డిన్నర్ ఏంటి అంటే చికెన్ బ్రెస్ట్ పీస్ లేదా తందూరి గ్రిల్డ్ చికెన్ ఇలా ఏదైనా చేసుకొని తినండి లైక్ సార్ట్ చేసుకోండి చికెన్ని ఒక సలాడ్ లాగా లేదంటే ఆమ్లెట్ ఎగ్ వైట్స్ ఆమ్లెట్ చేసుకుంటే ఇంతకంటే బెస్ట్ డిన్నర్ ఏది ఉండదు అండ్ ట్రై టు ఈట్ అరౌండ్ 7:30 ఆర్ సంథింగ్ లైక్ దట్ 7:30 లోపల తినడానికే ట్రై చేయండి అంతకంటే లేట్ చేయొద్దండి ఎందుకంటే అది ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు అనమాట అండ్ నైట్ టైం రోటీ అవాయిడ్ చేయండి ఎందుకంటే రోటీ తింటే అది కూడా అంతే సేమ్ డైజెస్ట్ అవ్వదు అంతే సో నైట్ టైం రోటీ స్కిప్ చేయడానికే ట్రై చేయండి మీరు నేనేం చేసేదాన్ని అంటే నాకు ప్రోటీన్ షేకే ఆల్మోస్ట్ ఫిల్ అయిపోయేది అనమాట ఇంకా నాకు ఇంటికి వచ్చిన వెంటనే నేను జస్ట్ కాసేపు ఒక 30 minutes అలా గ్యాప్ ఇచ్చి నేను స్ప్రౌట్స్ తినేదాన్ని ఎందుకంటే అది లైట్ ఫుడ్ కాబట్టి నాకు స్ప్రౌట్స్ బాగా సరిపోయేదన్నమాట నా డిన్నర్కి సో స్ప్రౌట్స్ తిని గ్రీన్ టీ తాగి ఐల్ గో టు స్లీప్ దిస్ ఈజ్ వాట్ ఐ ఫాలోడ్ ఇంతకంటే ఎక్కువ ఏది ఫాలో అవ్వలేదు అండ్ నేను ఫస్ట్లో ఇవ్వాల్సిన డిస్క్లైమర్ లాస్ట్లో ఇస్తున్నాను అనమాట మీకు PCOD అలాంటి ఏమైనా థైరాయిడ్ అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్లీజ్ కన్సల్ట్ ఏ డాక్టర్ ఎందుకంటే నేను ప్రొఫెషనల్ న్యూట్రిషియన్ని కాదు డైటీషియన్ని కాదు నేను ఫాలో అయిన డైట్ నాకు వర్క్ అయిన డైట్ నేను మీకు చెప్పాను అనమాట ఇఫ్ ఇన్ కేస్ మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు న్యూట్రిషన్ని కానీ డాక్టర్ని కానీ కన్సల్ట్ అయ్యి వాళ్ళే డైట్ అయితే చెప్తారో అది ఫాలో అవ్వండి అండ్ నేను ఫాలో అయిన డైట్ మీకు కూడా వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను ట్రై చేయండి అట్లీస్ట్ ఒక 3 months అయినా ట్రై చేయండి మీకు కూడా వర్క్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ ఏంటి అంటే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ వెన్ యూఆర్ నాట్ రెడ్యూసింగ్ వెయిట్ ట్రై టు చేంజ్ యువర్ డైట్ ఆర్ వర్కౌట్స్ అనమాట అప్పుడే మీకు డైట్ ఐ మీన్ వెయిట్ లాస్ అనేది కన్సిస్టెంట్గా కనిపిస్తుంది ఓ తగ్గుతున్నామని అనిపిస్తుంది అనమాట అండ్ కరెంట్లీ ఐఎమ్ ఫాలోయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకంటే నేను ఏమంటారు వెయిట్ లాస్ అనే జోన్ నుంచి ఆల్రెడీ ఆగిపోయాను ఎందుకంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై వెయిట్ నౌ ఐఎమ్ 62 రైట్ నౌ అనమాట సో నా హైట్కి నా వెయిట్కి ఐఎమ్ 5'6½ సో నా హైట్కి నా వెయిట్కి నాకు సరిపోయినట్టు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే ఐ జస్ట్ వాంట్ టు నో మోర్ అబౌట్ ఇట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఏముంటుంది బెనిఫిట్స్ చాలా ఉన్నాయన్నారు సో దాని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ స్టే ట్యూన్డ్ నేను ఇంకా 1.5 weeks అయిందనమాట స్టార్ట్ చేసి అంతే సో మీకు ఈ వీడియో నచ్చుంటే లేదంటే మీకు ఇంకా ఏవైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే యు నో వాట్ టు డూ రైట్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా హిట్ చేయండి సో యుల్ గెట్ ఆల్ ద నోటిఫికేషన్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ డౌన్ బిలో మీరు ఇంకా ఏ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారు ఏంటి అని చెప్పి ఐ విల్ డూ ఇట్ సో సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్